సికింద్రాబాద్ పార్లమెంట్ సీటుకు ఎవరు పోటీ చేస్తారని చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. గత ఎన్నికల్లో ఈ ఒక్క సీటునే గెలుచుకున్న బీజేపీ ఈ దఫా దాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2004-2009 ఎన్నికల్లో తమను ఆదరించిన నియోజకవర్గంలో జెండా పాతాలని కాంగ్రెస్ తహతహలాడుతుంటే అధికార టీఆర్ఎస్ మాత్రం ఈసారి సికింద్రాబాద్లో ఖాతా తెరవాలని ముమ్మర యత్నాలు చేస్తోంది. దీంతో సికింద్రాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవి జంట నగరాలు. రాజధాని పరిధిలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలు ఈ పేర్లతోనే ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై ప్రధాన పార్టీలకు పెద్దగా ఆశలు లేవు. మజిల్స్ పార్టీదే ఇక్కడ హవా. ప్రధాన పార్టీల పోటీ ఇక్కడ నామం మాత్రమే. దీంతో సికింద్రాబాద్ టికెట్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎలాగైనా ఈ దఫా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పార్టీలు పావులు కదుపుతున్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ సికింద్రాబాద్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 4వ స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్ ఇప్పుడు గెలుపుపై ధీమాతో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 6 సెగ్మెంట్లు ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్లో టీఆర్ఎస్ విజయం సాధించగా నాంపల్లి స్థానంలో మిత్రపక్షమైన మజ్లిస్ గెలిచింది. కాంగ్రెస్ బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో సికింద్రాబాద్ సీటును గెలుచుకోవడం సునాయసమని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ చివరి నిమిషంలో మిస్ అయింది. దీంతో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 20 సంవత్సరాలుగా యాదవ్లే ఎంపీగా గెలుస్తున్నందున ఇక్కడి నుంచి అదే సామాజిక వర్గాన్ని బరిలో దింపాలని భావిస్తున్నారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు తాజాగా తెరమీదకు వచ్చింది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని గులాబీ బాస్ కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఒక్క మైనార్టీ ఎంపీ లేనందున ఇక్కడ మైనార్టీలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మహమూద్ అలీ ప్రస్తుతం హోంమంత్రిగా ఉండటంతో మరో మైనార్టీ నేతను అన్వేషిస్తున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరిని పార్టీలో చేర్చుకుని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక చివరి నిమిషంలో కేసీఆర్ సన్నిహితుల్లో ఎవరో ఒకరు ఇక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇక బీజేపీలో సైతం సికింద్రాబాద్ టికెట్ దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వయోభారం కారణంగా ఆయనకు అవకాశం ఇవ్వడం కష్టమేనంటున్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంబర్పేట్ నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 1000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో ఆయనకే టికెట్ పక్కా అంటున్నారు. అయితే ఇదే స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన దత్తాత్రేయును తప్పిస్తే అదే వర్గానికి చెందిన తనకు టికెట్ ఇవ్వాలని లక్ష్మణ్ కోరుతున్నారు. కానీ ముషీరాబాద్లో 3వ స్థానానికి పడిపోయిన ఆయనకు టికెట్ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఎంపీ కావాలనుకుంటున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సైతం సికింద్రాబాద్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వని పక్షంలో సికింద్రాబాద్లో అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. అటు కాంగ్రెస్లో సైతం సికింద్రాబాద్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన అంజన్ కుమార్ యాదవ్ తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ముషీరాబాద్ నుంచి తన కుమారుడు అనిల్ యాదవ్ పోటీ చేసినందున తనకు టికెట్ నిరాకరించడం తగదని అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్కు టికెట్ వచ్చిందని గుర్తు చేస్తూ ఒక కుటుంబానికి ఒకే టికెట్ సూత్రం తమకు వర్తించదంటూ సికింద్రాబాద్ టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. ముషీరాబాద్ ఎంపీగా పనిచేసిన అజార్ ఇప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ సీట్ అయితే బెటర్ అనుకుంటున్నారు. దీంతో అజారుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారనే టాక్ కాంగ్రెస్లో వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పేరు సైతం ఈ సీటు కోసం బలంగానే వినిపిస్తోంది. ప్రజాకూటమిలో భాగంగా సనత్ నగర్ సీటును మర్రి త్యాగం చేశారు. దీంతో సికింద్రాబాద్ టికెట్ ఆయనకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. వీరే కాకుండా ప్రధాన పార్టీల నుంచి చాలామంది నేతలు సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో కొత్త వారికి టికెట్లు దక్కినా ఆశ్చర్య పొనక్కర్లేదు. మొత్తానికి నామినేషన్ల నాటికి కూడా సికింద్రాబాద్ స్థానంపై సస్పెన్స్ వీడేలా కనిపించడం లేదు.